ఆకాశకు రాశిఫలం. సూర్యే శౌర్యే మతుందరుచ్చ పదివిం సన్మంగళం మంగళ సద్బుద్ధి చ బుధో గురుశ్చ గురుతాం శుక్ర సుఖం సంశని రాహు బహుబలం కరోతు విపులం కేతు కులుశ్చ నితిం నిత్యం ప్రీతికర భవంతు భవతా సర్వే ప్రసన్న గ్రహ. శుభ ప్రభాత్. కార్యక్రమ ఆజకు రాశిఫలమా యహాహరులా హార్దిక స్వాగత్ చ. శుభారంభ గర్దైచు ఆజకు పంచాంగబాట. విక్రమ సంవత్ 2073 సాల్ జేఠ మహినాకు 29 గతి ఆజ శనివార్, ఈస్వీ సన్ 2016 జూన్ మహినాకు 11 తారీఖ, శక సంవత్ 1938, సౌమ్య నామ సంవత్ సర్ ఉత్తరాయణ గ్రీష్మ ఋతు, నేపాల సంవత్ 1136, తచ్లాస్తో జ్యేష్ఠ శుక్ల పక్షకు సప్తమీ తిథి రహేకు చ రాత్రికు 3:29 ఉపరాంత అష్టమీ తిథి రహనే చ. ఆజకు నక్షత్ర రహేకు చ మఘా మధ్యాహ్న 12:49 ఉపరాంత పూర్వ ఫాల్గుని రహనే చ. యోగమా రహేకు చ హర్షన బిహాన 7:20 ఉపరాంత వజ్ర యోగ రహనే చ. కరణమా రహేకు చ గర అపరాహ్న 3:07 ఉపరాంత వణిజ రహనే చ. రాత్రికు 3:29 తేసపచి భద్రకరణ రహనే చ. ఆనందాదిమా పద్మయోగ రహేకు చ చంద్రమాకు ఉపస్థితి సింహ రాశిమా. కాఠమండూమా సూర్యోదయ ప్రాత 5:09 తథా సూర్యాస్త సాంజ 6:58 హునేచ. యస్ ఆధారమా ఆజకు దిన 34:31 రహనేచ. ఆజ కుమారి యాత్ర రహేకు చ. అబ ముహూర్త విచార గరు. శనివార ధేరే కామ క్రియాకలాపలై బారకా హిసాబ్లే సామాన్య దిన రహేకు చ. దినభర రహనే సప్తమీ తిథి శుభ ర అనుకూల దేఖిఏకో చ. నక్షత్రమా మధ్యాహ్న 12:49 రహనే మఘా ర ఉపరాంతకు పూర్వ ఫాల్గుని ఈ దువై సామాన్య నక్షత్ర భయకొలే ఆజకు దిన బార నక్షత్ర ప్రతికూల దేఖిఏకో ర తిథి మాత్ర అనుకూల దేఖిఏకోలే సంబద్ధ ముహూర్త విచార గరేర మాత్ర నయా కామకు థాలనీ గర్దా ఫాయిదాజనక హునేచ. యాత్రకా లాగి చంద్రరాశి బాధక దేఖిఏకా ఛన్ భనే బార నక్షత్ర పని ప్రతికూల దేఖిఏకో చ, మాత్ర తిథి అనుకూల రహేకో పాయించ. తసర్థ ఆజకు దిన యాత్ర అతి ఆవశ్యక భై పరియాయమా అనుకూల ముహూర్త సమయ విచార గరేర ఇష్ట దేవతాకు మంత్ర జప గరేర గర్న సకించ, అథవా కేహి సమయ పర్ఖేర గర్ను రామ్రో హుని దేఖించ. యో జానకారీ పశ్చాత్ అబ లాగు ఆజకు రాశిఫల తర్ఫ. మేష రాశిలాయి ఆజకు దిన కళా సాహిత్య ర మనోరంజన క్షేత్రమా మన ఆకర్షిత హునేచ. తపైకు ఆజ సాహస ర ప్రతిభాకు కదర అరులే గర్నేఛన్. పఢాయి లేఖైమా రుచి జాగ్నేఛ. సంతాన ర పితాబాట సుఖ ప్రాప్త హునేచ. దిన ఉత్సాహపూర్ణ రహనకు సాథై బుద్ధి వివేకకు ఉచిత సదుపయోగ్ले అధురా కార్యహరు సంపన్న హునే దేఖిన్छ. ఆఫంతజనకు సుఖద సమాచార సున్నాలే మన ప్రసన్న రహనేచ. వృష రాశిలాయి ఆజకు దిన టాడిఏకా బంధు బాంధవసంగ ఆత్మీయతకు భావ బడ్నేచ. సహయోగీహరుకు సాథలే కామహరు సహజతాపూర్వక సంపన్న హునేఛన్. లెనదేనసంగ సంబంధిత సమస్యకు సమాధాన హునాలే మన ప్రసన్న రహనేచ. పరిశ్రమకు ఉచిత ప్రతిఫల ప్రాప్త హునేచ. స్త్రీ జాతిబాట లాభ మిల్ने దేఖిన్छ. జగ్గా జమిన తథా మాతృధనబాట పని లాభ మిల్ने సమయ రహేకు చ. మిథున్ రాశిలాయి ఆజకు దిన సమయ ర పరిస్థితి అనుసార చల్న నసక్దా పచి పరిని సంభావన రహేకు చ. పత్ని తథా సహయోగీహరుసంగ మనముటా బడ్న సక్छ. కృషి తథా పశుపాలనబాట సామాన్య ఫాయిదా హునేఛ. కామమా విభిన్న విఘ్న బాధా ఆయిలాగ్న సక్छన్. వ్యాపార వ్యవసాయమా పని లగానీ బడాను పర్ని సమయ రహేకు దేఖిన్छ. ఆఫ్నే ప్రయాసలే భనే కామమా లాభ మిల్ने छ. కర్కట రాశి.
कर्कट राशिलाई आजको दिन फसेको धन हात लागि हुनेछ। अचानक आमदानी हुने भएको कारण मन खुसी रहनेछ। विरोधीहरू परास्त हुनेछन्। सामाजिक तथा सेवाजनित कार्य गरेर मान सम्मान प्राप्ति हुनेछ। शुभचिन्तकहरूबाट हौसला मिल्ने देखिन्छ। विभिन्न अवसरहरू प्राप्त हुनाले धन लाभ हुनेछ। सिंह राशिलाई आजको दिन धन प्राप्त गर्ने दिन परेको छ। कार्य व्यापारबाट लाभ मिल्नेछ। उत्तम प्रकारका भोजन प्राप्त हुनेछन्। आत्मविश्वास बढ्नेछ भने अधुरा रहेका कामहरू आज बन्नेछन्। स्वास्थ्य राम्रो रहनेछ, तर खानपानमा भने सचेत रहनुहोला। औपचारिक कार्यमा व्यस्त रहनुपर्ने देखिन्छ। पत्नीसँगको विवाद अन्त्य भएर जान सक्नेछ। कामको व्यस्तताबाट मुक्त रहनाले विश्राम मिल्ने समय रहेको छ। कन्या राशि। कन्या राशिलाई आजको दिन स्त्री जाति तथा सहयोगीहरूको साथ मिल्नाले फाइदा हुने देखिन्छ। मेहनत र लगनशील बनेर प्रयत्न गर्नाले विभिन्न अवसरहरू प्राप्त हुनेछन्। काममा लगानीको समय रहेको छ। विदेश भ्रमण तथा वैदेशिक कार्यबाट भने लाभ मिल्ने देखिन्छ। बुद्धि विवेकपूर्ण अगाडि बढ्नाले कार्य सम्पादन भए पनि खर्च भने बढ्ने नै छ। तुला राशिलाई आजको दिन नयाँ कामको प्राप्तिको अवसर आए पनि फाइदा भने उठाउन नसकिएला। लाभ प्राप्त गर्नको लागि धेरै मिहिनेत गर्नु पर्ला। विभिन्न काममा धन खर्च हुन सक्छ। मिहिनेत गरे अनुसारको फल भने न्यून नै मिल्ने देखिन्छ। आमदानी बिगार्ने तथा धोका दिनेहरूको सक्रियता बढ्नाले सजग रहनुहोला। धेरै प्रयास गर्दा पनि ढिला काम सम्पादन हुने र फाइदा सामान्य हुनेछ। वृश्चिक राशिलाई आजको दिन छोटो दूरीको यात्रा सफल हुनेछ। शरीरमा पीडाको बोध हुनाले मन चिन्तित रहनेछ। राज्य पक्षबाट कडी कडाउको शिकार बन्नुपर्ने देखिन्छ। काममा विभिन्न अवजसहरू आइलाग्न सक्छन्। सचेत रहनुहोला। जागिरमा स्थानान्तरणको योग रहेको छ। सहयोगीहरूले मान सम्मानमा आज पुर्याउन खोज्नेछन्। सामाजिक सेवामा धन खर्च हुनेछ। धनु राशिलाई आजको दिन नयाँ काम प्राप्त हुने योग रहेको देखिन्छ। धार्मिक तथा मांगलिक कार्य गर्ने समय रहेको छ। तीर्थाटन तथा व्यावसायिक यात्रा सफल हुनेछ। आज तपाईँको नेतृत्वमा शोभाजन्य कार्यहरू सम्पादन हुनेछन्। भाग्यले साथ दिनाले नसोचेका कामहरू पूर्ण हुने भएकोले मन आनन्दित बन्नेछ। मकर राशिलाई आजको दिन ईर्ष्या गर्ने तथा अवसरवादीहरूले फसाउन खोजे पनि आफ्नो साहस र उत्साहपूर्ण प्रयासले अगाडि बढ्न सफल भइनेछ। अरूको गोप्य रहस्य पत्ता लगाउन सकिनेछ। नसोचेको धन प्राप्त हुनेछ। पारिवारिक सुखमा कमी रहे तापनि सहयोगी तथा बन्धु बान्धवको सरसहयोगले कार्य सम्पन्न हुने देखिन्छ। कठिन परिश्रम र मेहनतका कारण कार्यको सिद्धि हुनेछ। कुम्भ राशिलाई आजको दिन धैर्य धारण राख्नाले नयाँ अवसर प्राप्त हुने देखिन्छ। अप्ठ्यारो परिस्थितिमा मित्र तथा परिवारजनले साथ दिनेछन्। प्रेम र मित्रताको बन्धन झन कसिलो बन्ने समय रहेको छ। व्यापार व्यवसायबाट आय आर्जन राम्रो हुनेछ। समाजमा आतिथ्यपूर्ण सम्मानका साथ उत्तम भोजनको आनन्द प्राप्त हुने देखिन्छ। स्वास्थ्यमा भने ख्याल गर्नुहोला। दिन फुर्सदिलो बन्नाले मन मनोरञ्जन क्षेत्रमा आकर्षित हुनेछ। मीन राशिलाई आजको दिन व्यापार व्यवसायमा लगाएको लगानीबाट सोचे जस्तो फाइदा उठाउन नसकिएला। विभिन्न चुनौतीहरूको सामना गर्नु पर्ला। सहयोगीहरूको साथ नमिल्नाले समस्या अझै बढ्ने देखिन्छ। वाद विवाद तथा झुटा आरोपको लाञ्छना लाग्न सक्ने
छ सतर्क रहनुहोला। शत्रुहरूको सक्रियता बढ्नाले मनमा भय उत्पन्न हुनेछ, पत्नीसँग असमझदारी बढ्नेछ। आदरणीय दर्शक महानुभावहरू एउटै नाम र राशि भएका करोडौँ व्यक्तिहरू हुन्छन्, तर उनीहरूको भाग्य भने अलग अलग रहेको हुन्छ। आखिर राशिफलले जे जस्तो भने पनि ज्योतिष शास्त्रले सदा भन्ने गर्दछ, धर्मद्वारा व्याधिहरू नष्ट हुन्छन्, धर्मद्वारा नै ग्रहजनित समस्याहरू निर्मूल भएर जान्छन्। तसर्थ हाम्रा कर्महरू सदा सर्वदा धर्मद्वारा निर्देशित र प्रेरित हुनुपर्दछ। यस्तो भएमा मात्र सत्य नै हामीहरू ग्रहजनित समस्याबाट बाहिर निस्किन सक्छौँ भन्दै, यदि तपाईँहरूको आफ्नो जन्म कुण्डली बनाउन र हेराउन चाहनुहुन्छ अथवा ज्योतिष सम्बन्धी विभिन्न कुरामा परामर्श लिन चाहनुहुन्छ भने हामीलाई प्रत्यक्ष भेट्न सक्नुहुनेछ। त्यसको लागि रहेको छ हाम्रो सम्पर्क नम्बर 9841757424, मेल रहेको छ sitakharel45@gmail.com, फेसबुक आइडी रहेको छ ज्योतिषी सीता खरेल। हवस् त, आजलाई यस कार्यक्रमबाट बिदा लिन्छु। समाचारको शिखर नेपालको गौरव, नेपालको पहिलो न्युज च्यानल सगरमाथा टेलिभिजन हेर्दै गर्नुहोला। नमस्ते। आजको राशिफल।